మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాష్ట్రంలోని 50కి పైగా పేదల సంక్షేమ పథకాలకు మంగళం పాడారని ఆయన కమల్నాథ్ కాదని కరప్షన్ నాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శోభపర్లో బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరప్షన్ నాథ్ హయాంలో 51కి పైగా సంక్షేమ పథకాలు మూతపడ్డాయని అన్నారు. సీఎంఓ కార్యాలయం డబ్బుల వసూల కార్యాలయంగా మారిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కరప్షన్ వర్కింగ్ కమిటీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సనాతన ధర్మంపై డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమిని అమిత్ షా తప్పుపట్టారు. భారతదేశ పురాతన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డిఎంకే నేతలు విమర్శలు చేస్తున్నారని, మరోవైపు లష్కర్ తోయిబా కంటే హిందూ సంస్థలు ప్రమాదకరమని రాహుల్ గాంధీ అంటున్నారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ఈ వ్యక్తులు సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. సర్కార్ కరియే భ్రష్టాచార లూట్ కసోట్ గడ్డే సే భరే హువే రోడ్ పానీ బగర్ కే కిసాన్ కే ఖేత్ బిజ్లీ బగర్ కి ఘర్ కా గరీబ్ కా ఘర్ ఔర్ మహిళాఓ కి సురక్షా కా నామో నిశాన్ నహీ. ये 20 साल में भारतीय जनता पार्टी के 3 मुख्यमंत्रियों ने और विशेषकर हमारे शिवराज सिंह चौहान ने इसको बेमिसाल प्रदेश बनाकर आगे बढ़ाने का काम किया है. मध्य प्रदेश ऐसे राज्यों में सबसे पहला राज्य है जिसने मेरे आदिवासी भाइयों बहनों के लिए पेशा के कानून को जमीन पर उतारने का काम किया है, वो मध्य प्रदेश राज्य. भाई और बहनों, मैं आया था मध्य प्रदेश में, बहुत बड़ा आदिवासी सम्मेलन था. शिवराज जी ने हमेशा की तरह धड़ाधड़ 17 घोषणाएं कर दी. बैठकर मैंने पूछा, शिवराज जी ये पूरा भी होगा या नहीं होगा? मगर मैं आज ही सुबह इनसे बात किया, उन्होंने जो घोषणाएं की थी सारी की सारी 2 साल के अंदर समाप्त कर दी है.